గౌరవనీయులు, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ మధుసూదనాచారి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు, జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, 42 డిగ్రీల ఎండ ఉన్నా ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రజలందరికీ నమస్కారం. బంద్ చేయాలి ప్లీజ్. ఈరోజు ఇంకా సార్ పార్లమెంటుకు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. చాలా చైతన్యం ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో, ఏ బాబు ఈ జెండా దీవా, జరిగే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్, యువకుడు, ఉద్యమకారుడు, 20 ఏళ్లుగా నాతో పాటు ఉద్యమంలో ఉన్న సుధీర్ గారు పోటీ చేస్తా ఉన్నారు. తెలంగాణ చరిత్రకు, వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా. ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది. ఈ మట్టితో, ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం. 1969 నుంచి విరామం ఎరగకుండా, రాజీ పడకుండా పోరు చేసినటువంటి మన కాళోజీ, మన జయశంకర్ సార్ని తలుచుకుంటే బ్రహ్మాండమైన ఉద్వేగభరితమైనటువంటి ఆవేశం వస్తుంది. సమైక్యవాదుల పాలనలో మన వరంగల్ జిల్లా అన్ని విధాలా వెనుకబడ్డది. అజంజాయి మిల్లు ఆగమైపోయింది, అనేక రకాలుగా వెనుకబడి ఉండే బీఆర్ఎస్ పరిపాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం. అన్నింటినీ మించినటువంటి ఆకాశమంత ఎత్తున మన వరంగల్ నడిబొడ్డున 24 అంతస్తులతో నిర్మితమైనటువంటి మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం. వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. మన పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా టెక్స్టైల్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం. 5 మెడికల్ కాలేజీలు జిల్లాకు తెచ్చుకున్నాం. ములుగులో మెడికల్ కాలేజీ, భూపాలపల్లిలో మెడికల్ కాలేజీ, నర్సంపేటలో మెడికల్ కాలేజీ, మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ, మన జనగామలో మెడికల్ కాలేజీ. కేవలం ఒక్క మెడికల్ కాలేజీ ఉన్న వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా జరిగినాయి, మీ సాక్షిగానే జరిగినాయి. కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు. వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు. మరి మన నర్సంపేటలో, భూపాలపల్లిలో, మహబూబాబాద్లో, డోర్నకల్లో, పరకాలలో, వర్ధన్నపేటలో, పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 అని చెప్తే దశాబ్దాలు గడిచిన బొట్టు నీళ్లు రాలేదు. మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్నీ కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే
వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి. బ్రహ్మాండమైన పచ్చడి రాసులు లాంటి పంటలు పండినాయి. పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్న ఇక్కడ నువ్వు మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టిన అంటాడు. ఎవడైనా నది కడతాడా ప్రపంచంలో? కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఒకడు కూడా ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె. ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండాడు వాడు. మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణ కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 15 ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి, ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కల కన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట, నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, వచ్చినాయా? వస్తలేవా? పంట పండిస్తే వద్దని చెప్తే వద్దాయా బాబు? వద్దాయా? ముఖ్యమంత్రి 2 మాటలు చెప్పినాడు. ఆ రోజు మనము 2 దఫాలుగా 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి మాట్లాడాడు. ముఖ్యమంత్రి ఏమన్నాడు? కేసీఆర్ 100,000 రూపాయలు రుణమాఫీ చేసిండు కదా, ఇక మీరు ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అన్న? అయ్యిందా? ఇక్కడ కూడా కాలే. అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? దయచేసి ఆలోచన చేయాలి. ఇంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే, ఇప్పుడు డౌన్ అయిందా పెరిగిందా? ఏమైంది? బంద్ అయింది. అంత బతికేటోళ్ళు 1,000 మంది అలా రోడ్ల మీద పడ్డారు. హైదరాబాద్లో, పెద్ద పెద్ద నగరాలలో గత 5 నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి? తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం. 21 రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి, అది చట్టం. ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవడన్నా బిల్డర్ బిల్డింగ్లు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచమియ్యన్నట. దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి, అభివృద్ధిని ఆపేసి ఇలా పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడంటే ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం. రేపు ఎల్లుండో డెఫినెట్గా మనం ముందుకు పోతాం. ఇక ఇంకొక పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే మరొక పార్టీ బీజేపీ పార్టీ. అది చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు,
విద్వేషం తప్ప బీజేపీ ఎండాలు ఎజెండాల ఎక్కడ కూడా ప్రజల కష్ట సుఖాలు ఉండవు. అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా, వెర్రి ఆవేశం కాదు, పిచ్చి ఆవేశం కాదు, ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి భవిష్యత్తు మీది. కాబట్టి మీరు ఆలోచించి నేను చెప్తూనే ఉన్న ఆవేశం వద్దని మీరు అరుస్తున్నారు. పది నిమిషాలు వినాలే. నేను వెళ్ళిన తర్వాత మీ మీ బస్తీలలో, మీ మీ ఊర్లలో డెఫినెట్గా విషయాలు చర్చ పెట్టాలి. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉంటాయా? వంద నినాదాలు చెప్పింది మోడీ, బేటీ బచావో బేటీ పడావో, ఎక్కడి నుండి ఏమన్నా వచ్చిందా? జన్ ధన్ యోజన ఎవరి బ్యాంకులకు 5 రూపాయలు వచ్చినాయా? 15 కింద చెప్పింది మోడీ, విదేశాలకు వెళ్ళి నల్లధనం అంతా తెస్తా, ఇంటికి 15 లక్షలు ఇస్తా, వచ్చినాయా ఎవరికన్నా? వినబడతలేదు. 15 రూపాయలు కూడా రాలే. అదేవిధంగా అమృత్ కాల్ వచ్చిందా? అమృత్ కాల్ అచ్చేదిన్ వచ్చిందా? అచ్చేదిన్ రాలేదు, కానీ సచ్చేదిన్ వచ్చింది, అంతేనా? ఈ విధంగా అనేక రకాలుగా మన కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే దాన్ని ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయింది ఆయన. కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంధు పెట్టి గుజరాత్ తీసుకొని పోయినాడు ఆయన. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం 15 నుంచి మనం 100 సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చిండ్రు గిరిజన విద్యాలయం. 15 పడుతుందా ప్రధానమంత్రికి? ధరల పెరుగుదల, రూపాయి విలువ 83 రూపాయలు పడిపోయింది, ఏ హామీ నెరవేరలేదు. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు. ఇవన్నీ పోను. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మీరు జాగ్రత్తగా వినాలి మాట, గడబడి చేయొద్దు. మనకున్న ఒకే ఒక్క నది మన బతుకు తెరువు. నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది. మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నారు, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతుకోసి గోదావరి నది ఎత్తుకొని పోతా, తమిళనాడుకి ఇస్తా, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి, దయచేసి చీటి కొట్టద్దు. గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాబ్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఈయమని పంచాయతీ పెట్టాలా? నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా, ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు, ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది. ఏం మతలమైంది? నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు. ఇవాళ ఇతడు ఈ ముఖ్యమంత్రి ఏమో కుయ్యి లేదు కయ్యి లేదు ఏమనుకోవాలి దీన్ని? ఇంతకు ముందే కృష్ణానది తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు. ఏం కారణం? దాన్ని ఎవరు కాపాడాలి? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఒకటే ఒక మాట మీకు, ప్లీజ్ ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రచారం చేసినట్టుగా, డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీ కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. వార్తలు వస్తూ ఉన్నాయి ఈరోజు పేపర్లలో, మీరు కూడా చూస్తూ ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు దగ్గేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగు పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది. కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా, మన కృష్ణ కాపాడుకోవాలన్నా, తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా, ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి, అదే తెలంగాణ క్షేమం. దయచేసి ఆలోచన చేయాలి. నేను చెప్పేది ఆశామాసి మాట కాదు. రైతు బంధు పోయిందా? కరెంటు బంద్ అయిందా? కోతలు వచ్చినాయా?
బట్లు కొంటున్నారా? బోనస్ ఇస్తున్నారా? బోనస్ బోగస్ అయిందా? మరి ఇన్ని మోసాలు చేసిన తర్వాత కూడా గోదావరి ఎత్తకపోతానే బీజేపీకి కానీ లేదా మా వాగ్దానాలన్నీ భంగం చేసిన కాంగ్రెస్ కానీ ఓటేస్తే ఏమవుతుంది? మేమన్ని మోసం చేసినా, మొన్న అసెంబ్లీలో చెప్పి 5 నెలల లోపల మోసం చేసినా మళ్ళా మాకే గుద్దిండ్రు అని అన్ని పండబెడతారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, నేను ఒక్కటే మాట చెప్తా మీరు వినాలి, ఒక ఊళ్ళో రైతారు పాలెంలోకి పంచాయతీ పడతారు, ఏం చేస్తారు వాదించడానికి? ఆయన ఒక పంచును ఈయన ఒక పంచును పెట్టుకుంటారు. ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది. మరి తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే పంచ్ ఎవరు? ఇవాళ నేనా? మొన్న పోయిన ఎలక్షన్ లో మీరు నన్ను కింద పడగొట్టి మళ్ళీ ఇప్పుడు నన్ను పంచిగా అమ్మంటారు. నేనేనా? బీఆర్ఎస్ఏనా? కొట్లాడదామా? యుద్ధం చేద్దామా? గోదావరిని కాపాడుకుందామా? కృష్ణా కాపాడుకుందామా? మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా బ్రహ్మాండంగా రైతు బంధు తెచ్చుకుందామా? కంటి నిండా కరెంటు తెచ్చుకుందామా? ఇవి జరగాలంటే సుధీర్ కుమార్ గెలవాలి. మీరు నాకు ఇచ్చే బలంతోనే కదా నేను కొట్లాడేది, నాకు ఇచ్చే శక్తితోనే కదా. కాబట్టి మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం, ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి. సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను, కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకోండి నేను మనవి చేస్తాను. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు, మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి, నేను చెప్తున్న జరగబోయే సత్యం ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్పదు స్టేషన్ గన్పూర్కు, ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడది నేను మనవి చేస్తా ఉన్నా. ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే. రియాసతే తెలంగాణకే జితనే హమారే, ముసల్మాన్ బుజుర్గ్ హై, ముసల్మాన్ భాయి బహన్ హై, ఆప్ తమామ్ లోగోకు మై సలాం కర్తా హూ ఔర్ ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూ. ఏ ప్లీజ్ ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూ కి ఆప్ బీఆర్ఎస్ కే కాయిదీ కో ఓట్ దేకే జితాయియే. యే బాత్ ఇస్లియే మే కహతా హూ, మే జిమ్మేదారీసే కహతా హూ, మే కహ రహా హూ, జబ్ తెలంగాణ రియాసత్ కే లియే లడ్ రహా థా, జద్దోజహద్ కర్ రహా థా, కయీ బార్ మై వరంగల్ మే ఆయా, కయీ బార్ మేరా తక్రీర్ హువా, బడే బడే జల్సా భీ హుయే, హమేషా మై కహా హిందుస్తాన్ కో ఏక్ సెక్యులర్ దేశ్ బన్ కే రహనా చాహియే, హిందుస్తాన్ సబ్కా దేశ్ హై, కిసీ ఏక్ కా నహీ హై. ఔర్ ఉస్ దిన్ మై కహా లోక్ కితనా భీ ధోకా కర్ రహే థే, ఉస్ సమయ కే వజీర్ ఆలా లోగ్ హమారే తోడ్నే కా కోశిష్ కర్ రహే థే, మైనే కహా అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లా కా కరమ్ హువా హమ్కో తెలంగాణ హాసిల్ హువా. ఔర్ తెలంగాణ హాసిల్ హోనే కే బాద్ 10 సాల్ బీఆర్ఎస్ కే హుకుమత్ మే మైనార్టీ డెవలప్మెంట్ కే లియే హమ్ కితనా కామ్ కియే ఆప్ లోగ్ జాంతే హై, రెసిడెన్షియల్ స్కూల్ కితనా హమ్ కాయమ్ కియే, కైసే హమారే బచ్చోం కో ఖవాతీనోం కో వహాన్ పఢాయి మిల్ రహా ఆప్ జాంతే హై. ఔర్ ఉసీ కే సాథ్ సాథ్ ముసల్మానో కే ఖదర్ మే హిందుస్తాన్ మే పహలీ బార్ కిసీనే దియా హమారే మౌజమోం కో హమారే ఇమామోం కో తన్ఖా తో సిర్ఫ్ కేసీఆర్ సర్కార్ థా, పూరే ఇండియా మే కిసీనే భీ నహీ దియా థా. ఔర్ ఇస్ ప్రకార్ సే రెసిడెన్షియల్ స్కూల్ బనాయే, 12,000 కరోడ్ రూపాయ ఖర్చు కియే,
अकलियत बहबूदी के लिए कई काम किए। मैं आपसे एक ही गुजारिश करता हूं, बीआरएस एक सेक्युलर तहरीक है, सेक्युलर तहरीक ही रहेगा, कितना भी कोशिश करे कोई भी। मेरे बेटे को जेल में डाले आज, आप लोग जानते हैं, ये बीजेपी सरकार, ये गद्दार सरकार, फिर भी हम नहीं डरे। जिंदगी जब तक है हम सेक्युलर ही रहेंगे, सभी का हिफाजत करेंगे, सबको साथ लेकर चलेंगे। कहीं वहम में आज जंग है बीआरएस और बीजेपी के बीच में। आप लोग अगर कहीं किसी के बात में जाके कांग्रेस को वोट डालेंगे तो बीजेपी एमपी जीतेंगे रियासत तेलंगाना से, इससे हमारा कोई फायदा नहीं। यहां बीजेपी का जड़ निकाल के फेंक देना चाहिए, उसको पैदा नहीं होना देना चाहिए। आज भी कौमी एकजहती का एक मीटिंग हो रहा था, उस पर बीजेपी वालों ने जाके हमला किया। ये क्या तरीका है? अगर इन चीजों को रोकना है, 10 साल बिना किसी दंगा के, बिना किसी फसाद के, अमन के साथ हमने रियासत को चलाया। मैं आपसे गुजारिश करता हूं, सोच लीजिए आप लोग, बीआरएस का तायिद कीजिए, ताउन कीजिए, और बीआरएस के रुकने असेंबली को जिताइए, इसे रुकने पार्लियामेंट को जिताइए। इसलिए मैं आपको गुजारिश करता हूं, कार के निशाने पे वोट डाल के आप लोग बीआरएस को कामयाब कीजिए। मित्रलारा मी अंदर गेसेंदे मनवी, ई योका कांग्रेस गवर्नमेंट ने अड़ना एमया इन हामील अमल मन प्रतिनिधि अड़ी असैम्ली अड़ते एमंटा मुख्यमंत्री केसीआर नी गुड्डू वीकि ने गोली लाड़कुंटा नी पीगुल देश मेडलेसुकुंटा आखर को नी मुड्डी मीद शेड्डी कूडा गुंजुकुंटा నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇటువంటి మాట ఎప్పుడన్నా విన్నరా నా నోట? కేసీఆర్ నిన్ను గుంతపోయి చెర్లపల్లి జైలు వేస్తా, ఈ జైళ్లకు తోకమాటకు నేను భయపడతానా? కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? వచ్చునా తెలంగాణ? ఎన్ని దెబ్బలు తిన్నాం, ఎన్ని నిరాహార దీక్షలు చేసినాం, ఎన్ని రాజీనామాలు చేసినాం, ఎన్నిసార్లు పదవులను ఎడమకాలు చెప్పులాగా చేసినాం, మేము గట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా? దయచేసి మీతో నా ప్రార్థన ఒకటే, బీఆర్ఎస్ కార్యకర్తలకు అభిమానులకు నా మనవి, తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే, ఇంకా తెలంగాణ పునర్నిర్మాణం మిగిలి ఉన్నది, ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ అయితే ఎట్లా ఉంటుందో వరంగల్లో కట్టిన హాస్పిటల్ నిదర్శనం, ఆకాశమంతా ఎత్తున వీళ్ళందరూ కనబడతా ఉంది. అటువంటి ప్రతిభ ముందుకు పోవాలి, అటువంటి ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మే 13 వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి చైతన్యమున్న ఈ వరంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఇంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా ఇంత భారీ సంఖ్యలో మీరందరు తరలివచ్చినందుకు మా అన్నదమ్ములకు అక్కాచెల్లెలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.